చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అక్రమ కేసులో నిర్బంధించారు. నిర్బంధించడానికి ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన చర్యలను క్వశ్చన్ చేసేది భాగంగా ఈ కేసు రిజిస్టర్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A కింద ఇలాంటి కేసులు పెట్టినప్పుడు తప్పనిసరిగా గవర్నర్ దగ్గర ప్రీవియస్ శాంక్షన్ తీసుకోవాలని చట్టం నిర్దేశిస్తుంది. అయినా కూడా తీసుకోలేదు. తీసుకోకపోవడానికి కారణం ఏమిటంటే గవర్నర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ శాంక్షన్ చేయడానికి తగిన మెటీరియల్ ప్రభుత్వం దగ్గర లేదు. అంటే దీనిలో అవినీతి ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి తప్ప సాక్ష్యాధారాలు లేవు. అలాగే 409 కింద కేసు కూడా కేసు పెట్టారు. 409 అంటే అమౌంట్ ఎంట్రస్ట్ చేసినట్టుగా చూపించాలి ముఖ్యమంత్రికి, అది దుర్వినియోగం చేసినట్టు చూపించాలి. ఈ రెండు కూడా లేవు. 409 పెట్టడం ఉద్దేశం ఏంటంటే 41 నోటీస్ని అవాయిడ్ చేసి ఈయన జైల్లో పెట్టడానికి 409 యాడ్ చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాడ్ చేసి తీసుకొచ్చి అక్రమ కేసు బనాయించారు. ఈ కేసు తప్పనిసరిగా ఫాల్స్ కేసు, దీన్ని డినై, దీన్ని విత్డ్రా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ పరిస్థితిని చక్కదిద్ది అక్రమ కేసులు తీసేసి ప్రజాస్వామ్యం నెలకొల్పాలని చెప్పి, అలాగే 75 సంవత్సరాలు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కాపాడి స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మళ్లీ స్వాతంత్రాన్ని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు స్పెషల్ సెషన్ పార్లమెంట్ ఉంది కాబట్టి మా లోకేష్ గారి అధ్యక్షతన ఈరోజు నాయకత్వంలో ఈరోజు ఇక్కడ మా ఎంపీలు అట్లాగే మా ఎక్స్ ఎంపీలు చాలా మంది ఇక్కడ మా ప్రొటెస్ట్ తెలియజేయడం దానికి ఈ వేదికను ఎంచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత 45 సంవత్సరాల నుంచి ఈ భారతదేశ రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తిగా, అత్యంత తక్కువ మంది నీతివంతమైనటువంటి వ్యక్తులుగా ఈ దేశంలో పొలిటీషియన్గా, రాజకీయవేత్తగా, అట్లాగే సీఎంగా ఆయనకున్న ట్రాక్ రికార్డ్ని పాడు చేయడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలని అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఈ దేశంలో ఏ వ్యక్తిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా అంటే ఎవరో కూడా తప్పు చేశారని మనస్సాక్షి ఇచ్చేస్తూ సమాధానం చెప్పరు. అటువంటి వ్యక్తిని ఈరోజు 45 ఏళ్ళు మచ్చలేనటువంటి వ్యక్తిత్వం కలిగి ఒక నీతిగా, నిజాయితీగా ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసినటువంటి పనులు చూస్తే ఈ దేశానికి ఎంతో సంపద సృష్టించినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని అక్రమ కేసులు బనాయించి దానికి ఆధారాలు లేకుండా, ఎటువంటి లేకుండా తన పవర్ను ఉపయోగించి తను నిజంగా 100 కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తన మీద నిందితుడు కాబట్టి పలు కేసుల్లో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక నిందితుడిని చేయాలనే ఈ చేస్తున్న